అక్షర స్కూల్ రోడ్డులపై స్కేటింగ్ శిక్షణ పొందుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎటువంటి కనీస సదుపాయాలు లేకుండా క్రీడపై ఉన్న ఆసక్తితో అందుబాటులో ఉన్న అరకొర వసతులను ఉపయోగించుకొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యి విజయం సాధించారు. ఈస్ట్ గోదావరి రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ చెచ్చర పిడుగులు ఈ చిన్నారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2019 తర్వాత రాజా ట్యాంక్ ఆవరణలో ఉన్న స్కేటింగ్ రింక్ పునర్నిర్మాణ పేరుతో నిలిచిపోయింది. అప్పటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్షర స్కూల్ ఆవరణలో ఉన్న సామాన్య రోడ్లపైనే స్కేటింగ్ శిక్షణ తీసుకోవడం జరుగుతుందని క్రీడాకారులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి తమ పిల్లలు సాధించిన విజయం తెలియపరచడం జరిగిందన్నారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా రోలర్ స్కేటింగ్ క్రీడాకారులకు రింక్ నిర్మాణం చేయాలని కూడా వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దొరస్వామి, జాయింట్ సెక్రటరీ జేకే విశ్వనాథ్, వై రమేష్ నాయుడు, వివి కృష్ణ, ఎస్ సత్య, దుసర్లపూడి రాంబాబు, ఎం శ్రీనివాసరావు, కోచ్ ఈశ్వర్, పేరెంట్స్ దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ డిస్టిక్ నుంచి మేము ఈ పిల్లలందరినీ కూడా స్కేటింగ్కి ట్రైన్ చేస్తున్నాము. నా పేరు ఈశ్వర్ కుమార్, వీళ్ళందరి కోచ్ నేను. ఇటీవల జరిగిన స్టేట్ మీట్ వైజాగ్ స్టేట్ మీట్లో ఈ పిల్లలు 34 మంది మన కాకినాడ నుంచి శిక్షణ పొంది అక్కడ రేసెస్లో పాల్గొన్నారు. ఆ కాంపిటీషన్స్లో మొత్తం 24 మెంబర్స్ మెడల్స్ విన్ అయ్యారు. ఇందులో 14 మెంబర్స్ బెంగళూరులో జరగబోయే డిసెంబర్ 10th నుంచి 20th వరకు కాంపిటీషన్ నేషనల్ మీట్కి 14 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. కానీ మేము కొలైచెరువు పార్క్ వివేకానంద స్కేటింగ్ రింక్లో ప్రతిరోజు శిక్షణ ఇచ్చేవాళ్ళం. 2020 కోవిడ్ నుంచి మా రింక్ అండర్ కన్స్ట్రక్షన్లో వెళ్ళిపోయింది. రింక్ లేకపోయినా సరే మేము అక్షర స్కూల్లో డైలీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ రోడ్డు మీద పిల్లలకి శిక్షణ ఇస్తున్నాము. కానీ సరైన స్కేటింగ్ రింక్ లేకపోవడం వల్ల మా స్ట్రెంగ్త్ ఇయర్లీ చాలా డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్కి ఇంతకుముందు 25 మందిలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ప్రతి సంవత్సరం డిక్రీజ్ అవుతూ వస్తుంది. అందుకోసమని చెప్పి ఒకసారి కలెక్టర్ గారిని, మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, పిల్లల్ని నేషనల్కి సెలెక్ట్ అయిన వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మా ప్రాబ్లం గురించి ఒకసారి చెప్పుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చి సార్ని మేడంని కలిసాము. అంతేనండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు కొంచెం తొందరగా మా స్కేటింగ్ రింక్ కనుక మాకు ఇవ్వగలిగితే మరి ఇంకొంతమందిని మేము శిక్షణ ఇచ్చి పిల్లల్ని నేషనల్ లెవెల్లో మెడల్స్ కొట్టించి ఈ ఇంకొంత మంచి పేరుని మన కాకినాడకి పిల్లల ద్వారా తీసుకొస్తానని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.